మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇది తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి. ఆలస్యమైనా దేశంలో అత్యున్నత పురస్కారం లభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలే పీవీ మొదటి ప్రయారిటీ అన్నారు. సంస్కరణల ఆద్యుడు పీవీ అన్నారు సురభి వాణిదేవి. లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు. ఈరోజు ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డి కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీయ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు మీకు రెండు మూడు రోజులు సరిపోతుంది చదవటానికి. అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న, దానికి ఇవ్వడం అనేది